ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన వేసిన పిలై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి నరేందర్, జస్టిస్ ఎన్ విజయత్ కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పాల్ బుధవారం హైకోర్టులో వాదనలు వినిపించారు. ప్లాంట్ కు చెందిన 1000 ఎకరాలు ఇప్పటికే విక్రయించారన్నారు. కేవలం 16,000 ఎకరాలు మాత్రమే మిగిలి ఉందన్నారు. ప్లాంట్ ను ప్రైవేటీకరించకుండా అడ్డుకోవాలని, భూముల విక్రయ ప్రక్రియపై స్టే ఇవ్వాలని కోరారు. అదానీని ఓడించి, మోదీ తొత్తులు ఓడించి ఇంత కష్టంతో ఈరోజు మంచి ఆర్డర్, హైకోర్టులో స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటూ ఉండడానికి ఆర్డర్ తీసుకొస్తే అది న్యూస్ కాదా? 8,00,000 కోట్లు స్టీల్ ప్లాంట్ని కాపాడు. ఈ 3 పార్టీలు చిత్తు చిత్తుగా ఓడిపోయి, TV9 TV5 రాయరాలేదు. ఆర్డర్స్ పాస్ చేశారు. డీటెయిల్డ్ ఆర్గ్యుమెంట్ ఇంకా అన్ని March 14th ఉంటుంది. అంటే వాళ్ళు తత్మ కేసులు ఉన్నా అవి కూడా మధ్య నేను అడిగిన ఆర్డర్ ఇచ్చారు. ఓకేనా? స్టార్ట్ చేయలేదు కదా? ఓకే, నేను 1 మినిట్ ఇంటరప్ట్ చేయకండి. 1-2 మినిట్స్ ఇంగ్లీష్లో మాట్లాడి సబ్జెక్ట్ తెలుగులో 3 మినిట్స్లో సమరైజ్ చేస్తాను. ఐ వాంట్ టు థ్యాంక్ ద ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎస్పెషలీ ది ఆనరబుల్ జస్టిస్ జి నరేందర్ జీ అండ్ ఆనరబుల్ జస్టిస్ న్యాపతి విజయ్. Today is a great victory day for all people of all faiths, the 15 crore Telugu people all over the world, especially the 5-6 crore people of Andhra Pradesh who have tirelessly stood with me last 3 years to fight against the steel plant sale. To get the order today we got is a miracle. And my prayer has been very clear. The steel plant sale must be stopped in the name of privatization, and within 30 days my organization as founder president will donate $1 billion, 8,000 crore within 30 days to the steel plant survival and profit making steel plant. It is a dark day for some political parties who took money from Adani and sold themselves, and it is a dark day for 3 to 4 leaders who sold themselves to Adani and steel plant. But it is a great day
ఫర్ 46,000 స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్, పెర్మనెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ ద రెసిడెంట్స్ నిర్వాసితులు. ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు అని నమ్మిన ప్రతి వారికి, 15 కోట్ల తెలుగు ప్రజలకి ఒక మంచి రోజు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు, లాస్ట్ ఇయర్ మిశ్రా గారు లాస్ట్ వీక్ నా కేసుని మరలా డైరెక్ట్ చేసి, అయా స్టీల్ ప్లాంట్ 33,000 ఎకరాల భూమి, 16,000 మాత్రమే మిగిలింది, 17,000 ఎకరాలు అమ్మేశారు, 2021 ఫిబ్రవరి 21 డీఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఇన్వెస్ట్మెంట్ చెయ్యం, ప్రైవేటైజేషన్ చేస్తాం అన్న నాటి నుండి నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫైట్ చేస్తుంటే, మొట్టమొదటేమో నేను అమెరికన్ సిటిజన్ని అని టెక్నికల్గా పాడు చేశాను, తర్వాత మరలా నేను ఇతరుల ద్వారా ఫైల్ చేయిస్తే పవర్ ఆఫ్ అటర్నీ ఉన్నోళ్ళు చేయకూడదు అని దాన్ని డిలే చేశారు. మరలా ఏప్రిల్ 26 లాస్ట్ ఇయర్ చీఫ్ జస్టిస్ మిశ్రా గారి ముందు ఆర్గ్యూ చేస్తే, దాన్ని మరలా నేను ఆర్గ్యూ చేయడానికి అర్హుడిని కాదని డిస్ట్రిక్ట్ జడ్జి ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న గిరిధర్ గారు కమిటీ నన్ను డిస్క్వాలిఫై చేశారు. అయ్యో ఇదేంటండి అని మరలా చీఫ్ జస్టిస్ గారి ముందు లాస్ట్ వీక్ 2 సార్లు నేను మెన్షన్ చేస్తే, అయ్యా నేను సుప్రీంకోర్టులో ఆర్డర్స్ తెచ్చాను, హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి ఆర్డర్స్ తెచ్చాను, చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద కేసులు వేసి చీఫ్ జస్టిస్ ముందు ఆర్గ్యూ చేసి కేసులు గెలిచాం, ఎన్జిఓలకి కరోనా టైంలో 16,500 మందికి ఎన్జిఓలకి ఎఫ్సిఆర్ఏ క్యాన్సిల్ చేస్తే మదర్ థెరిసాతో సహా వెంకటేశ్వర స్వామి